విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆధార్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ రసాయన ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయి 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. చర్మంపై దుద్దుర్లు, కళ్ళల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 3 మృతి చెందగా 30 మంది పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తుంది. బాధితులందరూ విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఘటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అలీ. విశాఖ జిల్లా గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ ఫార్మా పరిశ్రమలోని భారీ రసాయన ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఆ పరిశ్రమ లో లీక్ అయిన రసవాయువు వ్యాపించడంతో సుమారుగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా అపమాన స్థితి, అస్వస్థకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనిక విషవాయువులు ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 3 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో ఆ తెల్లవారుజామునే 2 గంటలకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఆ ప్రాంతంలో ఆ టైంలో ఎవరైతే ఆ గ్రామస్తులు వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్న పరిస్థితి, ఆ సందర్భంలో ఈ విషవాయువులు వ్యాపించడంతో సుమారుగా చాలా మంది, వందలాది మంది సంఖ్యలో కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలిపోయి అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ కొంతమంది స్థానికులు గమనించి పరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడడం వల్ల ఈ విషవాయువులు సుమారుగా 3-4 కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడం వల్ల ఈ విషవాయువులు పీల్చే ప్రజలు ఈ పరిస్థితి అక్కడ అస్వస్థకు గురవుతున్నారని చెప్పి స్థానికులు గమనించి హుటాహుటిన స్పందించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వందలాది మంది ప్రజలు కూడా అపమాన స్థితికి అస్వస్థకు గురైన పరిస్థితి. ఇక అక్కడ అస్వస్థకు గురైన ప్రజలందరినీ కూడా హుటాహుటిన అధికార యంత్రాంగం అంతా సంఘటనా స్థలానికి చేరుకుని అటు పోలీసు యంత్రాంగము, ఇటు రెవెన్యూ యంత్రాంగము, అటు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని బాధితులందరినీ కూడా 108 సహాయంతో అటు కేజీకి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి. అయితే ఇటు ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఏవైతే పాడి పశువులు ఇవి కూడా ఆ విషవాయులు పీల్చి అప్రమార స్థితికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా అధికారికంగా 1 ముగ్గురు మృతి చెందినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ కరోనా నేపథ్యం లాక్డౌన్ తర్వాత పరిశ్రమలన్నీ నిలిపివేసిన తర్వాత మళ్ళీ ఈ పరిశ్రమని పునరుద్ధరించిన తర్వాత యాజమాన్యం ఈ పరిశ్రమని మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత పనులు ప్రారంభించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా హుటాహుటిన పనులు ప్రారంభించడం వల్ల ఇటువంటి రసాయన విషవాయువులు లీక్ అయ్యి వ్యాపిస్తున్నాయని చెప్పి అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఈ పరిశ్రమపై పలుమార్లు కూడా ఈ పరిశ్రమ నుంచి అప్పుడప్పుడు విషవాయువు లీక్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చాలా మంది ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు చోటు చేసుకున్న ఘటన చూసుకున్నట్లయితే విశాఖలో చాలా విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్, అలాగే స్థానిక ఎమ్మెల్యే గణబాబు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వాళ్ళకి వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి ఘటనా స్థలానికి వచ్చి బాధితుల్ని పరామర్శించి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టమని అధికారులకు కూడా ఆదేశించిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయింది, ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే అస్వస్థకు గురయ్యారో, అపరిపార స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైద్య సేవలు అందించేందుకే ఇటు అధికార యంత్రాంగం, అటు ప్రజాప్రతినిధులు కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని బాధితులందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.